దరఖాస్తుల గిరాకి మాకుండదా అని పోటీలు పడి క్యాండిడేట్ల కోసం దరఖాస్తుల దుకాణం తెరిచింది బీజేపీ ఒక దిక్కు జిల్లా జిల్లా ముసురు పడుతున్నా పట్టించుకోకుండా బీజేపీ ఆఫీస్ కు లైన్లు కట్టిండ దరఖాస్తు చేసుకునేటోళ్ళు అందుకే మును పెన్నడు లేనంత బిజీగా ఇలా బీజేపీ ఆఫీస్ ఉందంట ఏ రూమ్ లో చూసినా జనాలు కిక్కిరిసి అసలు ఇంత చల్లని వాతావరణంలో కూడా ఉబ్బరిచి ఉఫో ఉఫ్ఫో అన్నారంట ఆ కథ ఏందో అరుసుకుందామా దరఖాస్తులు పెట్టుకుంటున్నాయి ధర ఉంది రాజకీయ పార్టీల టికెట్ల ముచ్చట ఇదేడు నడుచుకున్నారో కానీ ఇదివరి దాక దరఖాస్తులు దరఖాస్తుల ముచ్చట మన తాను అసలుకే లేకుంటుండే ఉన్నటికి మొన్న కాంగ్రెస్ వాళ్ళు దరఖాస్తు కంపల్సరీ అని దరఖాస్తు కింద పైకం కట్టి అప్లై చేసుకోవాలని చెప్తే చిన్న చిత్క అందరే కూడా అర్జీ పెట్టుకున్నారు ఏ పోతేవైనా యాభై వేలు అనుకున్నారో ఏమో గానీ మొత్తానికైతే వెయ్యి ఆరు గాంధీ భవన్ జగ్గున మెరిసింది ఎవరెవరు పోటీలు ఉన్నారు పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలుస్తుంది అట్లనే పార్టీ ఫండ్ కూడా జమైతే ఐడియా బాగానే ఉందని అన్ని పార్టీలు అనుకుంటున్నాయట అట బీఆర్ఎస్ కి అయితే ఇప్పటి అవసరం లేదు అది కాక ముందుగానే క్యాండిడేట్ అనౌన్స్ చేసి టికెట్ల మీద క్లారిటీ ఇచ్చింది ఈ దరఖాస్తుల ముంచట ఏం అవసరం ఉన్నా బీజేపీకే దరఖాస్తుల ఆప్షన్ బాగుంది అనుకున్న బీజేపీ సేమ్ కాంగ్రెస్ ఇచ్చిన చేసింది ఎవరికైతే పోటీ చేయాలని కాయస్ ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని వాట్సాప్ సాటిందట ఇక సంది పదో తారీఖు క్యాండిడేట్ డీటెయిల్స్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గము ఇంతకు ముందు పోటీ చేసిన డీటెయిల్స్ అట్లనే మన క్రిమినల్ కేసులు ఉన్నాయని మొత్తం దాంట్లో రాసి పెట్టాలన్నట ఇక ఇది బీజేపీ పార్టీ తీసుకొచ్చిన దరఖాస్తుల బేరానికి మస్తు గిరాకే ఉందని చెప్తున్నారు ఆ పార్టీ లీడర్లు ఫస్ట్ రోజు దరఖాస్తు తీసుకున్న రెండు గంటలనే వందకు మించిపోయిన అప్లికేషన్లు ఒక్కొక్కరు మూడు నాలుగు నియోజకవర్గాలకు అర్జీ పెట్టుకున్నారట చూస్తురా మా పార్టీల పోటీ ఎంతకన్నా ముందు సమజైతుందా అని కడమ పార్టీల కౌంటర్లు లేరని నోర్లు ఇగో ఈ ఇస్తున్న దర్ఖాస్తులతో రెండు గంటలనే వందకు మీదనే అప్లికేషన్ ముచ్చట కాదు అని మస్తు సంబర ఇదంతా ఈ నెల పదిహేడు తారీఖు నాడు క్యాండిడేట్ల ఫస్ట్ క్యాండి విడుదల చేస్తామని అంటున్నారు బిజెపి వాళ్ళు అందుకే ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా బీజేపీ లీడర్లు బిజీ ఉన్నారట ఇక ఇదే ముచ్చట మీద బీజేపీ అధ్యక్షుల వారు కృష్ణాల రెడ్డి సారు కీలకమైన ఆదేశాలు ఇచ్చి పడేసిండు ఎవరైనా దరఖాస్తు వివరాలని బయట చెప్తే బాగుండదని అట్లా ఎవరైనా చెప్పినట్టు తెలిస్తే వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని హెచ్చరిక చేసిండు ఉండాలి ఉండాలకి ఇచ్చిన సారు ఆ మాత్రం భయం ఉంటేనే బయట లీకులు జరగవులే